వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మార్చుతున్నామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రూరల్ ప్రాంతాల నుంచి కరోనా కేసులు అధికంగా వస్తున్నాయని ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వరంగల్ ఎంజీఎం లో మంత్రి పర్యటించారు. కోవిడ్ వార్డుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్ సౌకర్యాలను పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్ సుధాత్రి, అయితే ఈ రోజు వరంగల్ ఎంజిఎం లో ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కరోనా పేషెంట్లకి కేటాయించే విధంగా అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి కూడా కేసుల పరంపర బాగా పెరిగిపోయింది. ఇప్పటికే రూరల్ ప్రాంతాల నుంచి కాకుండా అటు కరీంనగర్ నుంచి కూడాము కేసులు ఎక్కువగా వరంగల్ కు చేరుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ సామాన్య మానవులకు అంటే ఏదైతే రోగులకు జనరల్ వార్డులకు ఉన్నటువంటి వారిని అక్కడ నుంచి ఆ కేఎంసీ కి తరలించి అక్కడ ఉన్నటువంటి పూర్తి విభాగాలను పక్కనే ఉన్న కేఎంసీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ కు తరలించేందుకు మాత్రం విభాగాలను ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, అదే విధంగా జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపటి క్రితం ఎంజిఎం లో పర్యవేక్షించారు. అక్కడ పర్యటనలో భాగంగా దాదాపు అర్ధ గంట సేపు ఎంజిఎం లో ఉన్నటువంటి కోవిడ్ బాధితులను కిట్లు వేసుకొని కూడా వాళ్ళను పరామర్శించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి భరోసా కూడా కల్పించారు. అదే విధంగా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాము. అదే విధంగా ఏదైతే ఆక్సిజన్ తో పాటు వెంటిలేటర్లు కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు మాత్రం ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎంజిఎం కు రావాల్సినటువంటి అయితే జనరల్ ఓపీ విభాగానికి అయితే ఉంది. జనరల్ వార్డు సంబంధించినటువంటి 19 విభాగాలను కూడా అందులో నుంచి కొన్ని విభాగాలను నూతన ఆసుపత్రులు కూడా తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రూరల్ జిల్లా ప్రజలకు కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి కూడా పేషెంట్లు చాలామంది రావడం జరుగుతున్నది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. కరోనా బాగా విజృంభిస్తున్నది వాస్తవం ఏంటి. టెస్టులు కూడా చాలా చేయించుకున్నాం. ఎంజిఎంలో కోవిడ్ పేషెంట్ల కోసం వైద్యాన్ని అందించేందుకు 800 బెడ్స్ ఉన్నాయి. ఇబ్బంది లేదు. కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇబ్బంది పడకుండా ఎంజిఎంలో అన్ని ఏర్పాట్లు ఏ పరిస్థితులు అయినా కూడా ఆక్సిజన్ కూడా ఉన్నది. ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాం. కొరత లేకుండా ట్యాంకర్స్ కూడా వస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా కూడా జరుగుతున్నది. సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. జనరేషన్స్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కూడా త్వరలో ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎంజిఎంకు ఎన్ఎన్ఏ సింగరేన్ ఫండ్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదనంగా తెప్పించి ఇక్కడ పెట్టుకోవడం కూడా జరిగింది. కటిమ్మ జనరల్ పేషెంట్లు అంతా కూడా కేఎంసీకి శుద్ధి చేసే ఏర్పాటు చేస్తున్నాం. ఎంజిఎంను మొత్తం కరోనా